హైదరాబాద్ లోని సిట్ కార్యాలయం దగ్గర భద్రత పెంచారు పోలీసులు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అయితే ఆధారాలు సమర్పించాలని రేవంత్ కు నోటీసులు జారీ చేయడంతో కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు ఆయన. దీంతో సిట్ కార్యాలయం దగ్గర భారీగా భద్రత పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, విహెచ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో ఆయన సిట్ విచారణకు సంబంధించి, సిట్ విచారణకి 11 గంటల తర్వాత రమ్మని ఆహ్వానం ఇచ్చినటువంటి నేపథ్యంలో, నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి సిట్ కి సహకరించాలి. గతంలో కేటీఆర్ పిఏకి సంబంధించినటువంటి మండలానికి సంబంధించి చాలా మంది టీఎస్పీఎస్సీలో 100కు పైగా మార్కులు వచ్చాయనేటువంటి ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణ మీద దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి అని ప్రధానంగా ఆయన ప్రధానంగా రేవంత్ రెడ్డికి సిట్ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్ లో ప్రధానమైనటువంటి అంశాలను పేర్కొంటూ వచ్చారు. మీరు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వండి, ఆ ఆధారాలతో విచారణకు సహకరించినట్టు అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి సిట్ విచారణకి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం సిట్ విచారణకి హాజరవ్వడానికి రేవంత్ నివాసం దగ్గర కార్యకర్తలు అలాగే భారీగా నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సిట్ విచారణకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. షబ్బీర్ అలీ, అలాగే మల్లు రవి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. మరికొంతమంది నాయకులు కూడా రేవంత్ నివాసానికి రాకుండా ముందస్తుగానే కట్టడి చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికీ రేవంత్ నివాసానికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకోకుండా చూసేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ప్రస్తుతం కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు. అయితే సిట్ విచారణలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలి, పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి ఆరోపణలు, చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీటి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. సిట్ విచారణలో సిట్ అడిగినటువంటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీసీ చీఫ్ తన వద్ద ఉన్నటువంటి సమాచారంతో పాటుగా సిట్ విచారణకు సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా బయటికి పెట్టడము, నిందితుల్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్లే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సిట్ ముందు ప్రశ్నల వర్షం కురిపించాలి అనేటువంటి ఆలోచనతో రేవంత్ ఉన్నారు. అయితే సిట్ విచారణకు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, అలాగే వారికి ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలు అందించడంతో పాటుగా సిట్ ముందు కొన్ని ప్రశ్నల్ని కూడా సంధించాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే హైకోర్టులో కూడా కేసు వేశారు. సిట్ విచారణలో పారదర్శకంగా లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి వారి ఇష్టానుసారంగా విచారణ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ హైకోర్టు కూడా సిట్ విచారణకు సంబంధించినటువంటి నివేదికలు అన్నింటినీ కూడా తమ ముందు ఉంచాలని, April 11వ తేదీ వరకు తమ ముందు ఈ నివేదికలన్నింటినీ కూడా ఉంచాలని ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, ఆరోపణలు చేసినటువంటి నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది అన్ని కూడా మొదట తప్పు పెట్టారు. సిట్ మీదనే నమ్మకం లేనప్పుడు అక్కడికి పోయి ఏం సమాచారం ఇస్తామనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత సిట్ విచారణను కూడా తమకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంట్లో భాగంగానే రేవంత్
తన ఆరోపణలకు సంబంధించినటువంటి వివరాలను ఇవ్వడంతో పాటుగా తమకున్నటువంటి అనుమానాలు తమ మీరు ఎలాగైతే ఆరోపణలు చేశామో మాకు సిట్ విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారో అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో కేవలం ఇద్దరు మాత్రమే పేపర్ లీకేజ్ ఇచ్చారని చెప్తున్నటువంటి నేపథ్యం వీటికి సంబంధించి ఈ కామెంట్స్ చేసినటువంటి వాళ్ళకు ఎందుకు మీరు నోటీస్ ఇవ్వరు అనేటువంటి ప్రశ్నలు కూడా సంధించాలనేటువంటి ఆలోచన ఉంది. దీనికి తోడుగా సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ తొమ్మిది మంది నుంచి మొదలైనటువంటి అరెస్టుల పరంపరే ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు కూడా దీంతో యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇద్దరు మాత్రమే నిందితులు అనేటువంటి అంశాన్ని కేటీఆర్ ఎలా ప్రకటిస్తారు అనేటువంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇలాంటి అంశాలన్నిటి చుట్టూ కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ సిట్ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెళ్లి విచారణకి హాజరయ్యి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇవ్వడంతో పాటుగా తమకు ఉన్నటువంటి అనుమానాలు అభ్యంతరాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. రీసెంట్ గా కేటీఆర్ కు సంబంధించి ఐటీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది, టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ల నుంచి పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటికి సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యత వహించాలని ఏవైతే డిమాండ్ చేశారో ఐటీ శాఖ చేయాల్సినటువంటి పనుల్ని కూడా ఏవి సక్రమంగా చేయలేదు. కాబట్టి దీని మీద మాకు కూడా అనుమానం ఉంది అనేటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా వీటిని సిట్ ముందు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించాలనుకుంటున్నారు. ప్రస్తుతం వెంకట్ ఈరోజు ఆధారాలు ఉంటే చూపించండి తేండి అని చెప్పి సిట్ విచారణకు ఆదేశించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీ పిసిసి దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు మా సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేము మీరు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసి ఆపే ప్రయత్నం ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పోలీస్ యంత్రాంగం చేస్తుంది. మొదటిది. రెండోది, ఏదైతే కేసుకి సంబంధించి ఈ కేసు పరిధిలో అంటే మొదటికెళ్ళి కూడా ఈ కేసు ఇష్యూలో ఏదైతే ఉందో కేటీఆర్ గారి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అప్పటికే సిట్ కి సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోరు. కస్టడీలోకి తీసుకున్న వాళ్ళు విచారణ జరగక ముందే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు దోషులు అని చెప్పి నిర్ధారించి సిట్ను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. మా దగ్గర ఉన్న కొంత ఎవిడెన్స్ తోటి మా గారు ఎగ్జామ్ రాసిన విచారణతోటి మా లోకల్ కార్యకర్తలు చెప్పిన దానిపైన ఆడు ఇంతమంది ఉన్నారని మా పిసిసి అధ్యక్షులు సిట్ కి ఒక దారి చూపించే ప్రయత్నం చేశారు. దానితో పాటు సిట్ కేటీఆర్ గారికి నోటీస్ సర్వ్ చేయలే, సిట్ ప్రాపర్ గా పనిచేస్తలేదని ఒక నమ్మకం లేకనే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోర్టులో. ఇప్పుడు కేటీఆర్ పదే పదే ప్రశ్న అనుమానిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులకు కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పెద్ద ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారనుకోవచ్చు కదా మీరు, ఆయన విచారణ సంస్థను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఇట్లా అనుకో. ఏ హోదాలో కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు? ఏ హోదాలో కేటీఆర్ గారు మాట్లాడుతారు? ఈ రోజు మరి అదే విధంగా బాధ్యత తీసుకొని రేపు పొద్దున తప్పు జరిగి ఆ టీఎస్పీఎస్సీ పరిధిలో ఎవరైనా నిందితులు వస్తే కేటీఆర్ గారు బాధ్యత తీసుకొని అదే భరోసా ఇవ్వడానికి వారు రాజీనామా చేస్తారా? అదే భరోసా కేటీఆర్ గారు ఆ రోజు తీసుకోగలుగుతారా? అన్ని సంబంధం లేని దానికి వీరే వచ్చి మాట్లాడతారు. కఠినంగా దోషుల్ని శిక్షిస్తామని చెప్పాలి తప్ప కానీ టీఎస్పీఎస్సీ బోర్డు పరిధిలో ఉన్న సెక్షన్ ఆఫీసర్ చేతిలో ఎవరి చేతిలో తాళాలు ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరి దగ్గర పాస్ కోడ్ ఉందో సెక్రటరీది ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బోర్డు చైర్మన్ గారిది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే బోర్డు చైర్మన్ గారు మంగళవారం రోజు ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ వన్ పేపర్ పరీక్ష లీకే అవకాశం లేదని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ పేపర్ పరీక్ష రద్దు చేశారు. మేము కోర్టులో రిట్ పిటిషన్ వేసినాక సిబిఐ విచారణ కోరినాక కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సిట్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు. దానితో పాటు గతంలో జరిగిన లీకేజ్ స్కామ్లు ఇంటర్మీడియట్ అయితేనేమి, సింగరేణి సంబంధించి అయితేనేమి, జేఎల్ఎం అయితేనేమి, లేకపోతే ల్యాండ్ కి సంబంధించి మియాపూర్ ల్యాండ్ కి సంబంధించి దేంట్లో కూడా ఈరోజు వరకు సిట్ విచారణలో తేటతెల్లమై కంక్లూజన్ డిసిషన్ రాలేదు. ప్రతిదీ కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఈరోజు నిజంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పు చేయలే నమ్మకం వీళ్ళకి ఉంటే, వీళ్ళు తప్పు చేయలే వీళ్ళు దోషులు లేక కాదంటే, రెండు నేను అడిగేది 25,000 మంది క్వాలిఫైడ్ అభ్యర్థుల లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పండి, వాళ్ళ హాల్ టికెట్స్ తోటి వాళ్ళ అడ్రస్ తోటి. రెండోది, ఏదైతే సంబంధించి సిట్టింగ్ జడ్జి తోటి మీరే చెప్పండి, మీ ఏజీ తోటి జడ్జి గారి పర్యవేక్షణలోనే విచారణ జరగాలని చెప్పండి. ఎందుకు సిట్ పరిధిలో ఉండాలని చెప్పి మీరు పదే పదే ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు? మీ పరిధిలో దీన్ని పెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మీరు తప్పు చేయాలనే నమ్మకం మీకుంటే, మీరు తప్పు చేయాలనే విశ్వాసం మీకుంటే ఎవరు విచారణ చేస్తే భయం ఎందుకు? దొంగతనం చేస్తుండే కదా భయపడేది. ఈరోజు సిట్ వ్యవస్థ మీరే అన్నారు. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఒక సంస్థ. ఈ రోజు వారు దాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారి ప్రసంగాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ గారు వాళ్ళు డిసిషన్ ఇచ్చేసారు, కంక్లూజన్ ఇచ్చేసారు దోషులు ఇద్దరే అని. అదే కోణంలో సిట్కి దర్యాప్తు చేసి అదే కంక్లూజన్ ఇస్తే విద్యార్థులు నష్టపోయేది. కేవలం ఇక్కడ పేపర్ లీకేజ్ కాదు, రేపు జరగబోయే ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ తోటి
కట్టుదిట్ట భద్రతలతోటి జరిపించగలుగుతామన్న ఒక నమ్మకం విశ్వాసం తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇయ్యాలి అంటే మీ మీ పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసి జనాల్ని నిరుద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేసి ఆందోళన చేయడం కాదా ఒకే ఊరికి సంబంధించి ఒకే మండలానికి సంబంధించి 100 మంది కాల్ఫేయారు అనని ఇలాంటి ఆధారాలు ఇస్తే పోయేదేముంది ఇప్పుడు ఆధారాలు ఇవ్వాలంటే మా ఊళ్ళందరినీ వచ్చి మమ్మల్ని కూర్చునే ప్రయత్నం అయితే చేయాలి కదా మమ్మల్ని మాట్లాడుకునే వచ్చే ప్రయత్నం అయితే చేయాలి కదా సగం మంది మా ఊళ్ళని అరెస్ట్ చేసి ఇవ్వాలని పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తారు ఆధారాలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఆధారాలు మీరే అంటారు ఆధారాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పని